హాయ్, వెల్కమ్ టు ఉమా కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ రోల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నా వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం అరకప్పు వరకు గోరువెచ్చని నీళ్ళు, వామ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఈ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేయాలి, ఒక స్పూన్ డ్రై ఈస్ట్. ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. డ్రై ఈస్ట్ యాడ్ చేసి 15 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేవాలి. 15 నిమిషాల తర్వాత మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని దీంట్లో మనం ఒక కప్పు మైదా యాడ్ చేయాలన్నమాట. అరకప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మైదా యాడ్ చేయాలి. దీంట్లో ఒక పించ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట. మనం చేతితో కూడా కలిపేసుకోవచ్చు. ఓకే, చేత్తో కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అర్థం కాదు. ఓకే, ఈ విధంగా చేత్తో మొత్తం ఈ పిండి ముద్దను మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి చివరిగా ఈ విధంగా వస్తుంది పిండి ముద్ద అనేది. చూస్తారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టుకుని దాని మీద ఆయిల్ అనేది కొంచెం ఒక 2 డ్రాప్స్ వరకు యాడ్ చేసి ఈ పిండి ముద్దకి మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసి దీనికి మనం ఏం చేయాలంటే ఈ బౌల్కి మూత పెట్టాలన్నమాట. ర్యాపర్స్ అన్న చుట్టేచ్చు మనకి. మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ ర్యాపర్స్ అన్న పెట్టచ్చు. లేకపోతే బౌల్ మూత పెట్టేసి గాలి వెళ్లకుండా 1 అవర్ ఉంచాలన్నమాట. రెస్ట్ ఇచ్చేవాలి. 1 అవర్ తర్వాత మనకి పిండి అనేది డబుల్ అవుతుంది, కొంచెం పులిసినట్టు అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఈస్ట్ అనేది ఈ విధంగా పులిసే విధంగా చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మైదా జమ్మి మళ్ళీ ఒకసారి ఈ పిండి ముద్దని బాగా అదుముకోవాలి, మెత్తగా పిసుక్కోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం రోల్స్ కింద ఏ విధంగా చేయాలో చెప్తాను. మనం కొంచెం పిండి తీసుకుని దీంట్లో కొంచెం పిండి ముద్దని తీసుకుని చపాతీ కర్ర ఉంటుంది కదండి, మనకి చపాతీ పీట ఉంటుంది కదండి, ఈ చపాతీ పీట చపాతీ అద్దుకునే పీటలు ఉంటాయి కదండి, దాని మీద మనం ఈ పిండి ముద్దని మనం పెట్టుకుని పొడవుగా థ్రెడ్ లాగా చేసుకోవాలన్నమాట. పిండి ఏం జల్ అవసరం లేదు. పిండి ఏం జల్లకుండానే మనం డైరెక్ట్ ఇలాగా ఈ పీట మీద మనం థ్రెడ్లా చేసుకోవాలన్నమాట. పిండి ఈ విధంగా థ్రెడ్లా అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం దీన్ని రోల్ కింద చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా రోల్స్ కింద చుట్టుకోవాలి అన్నమాట. ఈ విధంగా రోల్స్ కింద చుట్టుకొని ఈ రెండింటిని అటాచ్ చేస్తూ మనం అది పెట్టుకోవాలన్నమాట. అది మరి గట్టిగా అదుముకొని పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను రోల్స్ అనేది ఏ విధంగా చేయాలో. ముందు థ్రెడ్ గన్ చేసుకోవాలి. థ్రెడ్ గన్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం రోల్ చుట్టుకోవాలన్నమాట. చివరిన రెండింటిని కలిపి బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట, లేకపోతే విడిపోతుంది. ఓకే, ఈ విధంగా చేసినవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని దాన్ని మూత పెట్టేవాలి. మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఇవి ఈ విధంగా డబుల్ సైజ్ వస్తాయి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది వేడైంది. ఈ ఆయిల్ అనేది మరీ హెవీగా వేడైపోవడం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. ఈ మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి వీటిని. మనం ఈ బ్రెడ్ రోల్స్ని వేసుకుని రెండు వైపున కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. రెండు వైపున బాగా వేపుకోవాలి అన్నమాట. ఇవి మనం మరీ వేడి దాని మీద వేడి నూనెలో వేపితే ఏమవుతుందంటే లోపల అనేది ఉడకదు, బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని బ్రెడ్ రోల్స్ని వేపుకున్న తర్వాత మనం ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మొత్తం బ్రెడ్ రోల్స్ని వేపుకున్నాను నేను. నేను బ్రెడ్ రోల్ని వేరే రంగు కూడా చేశాను. ఓకే, ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. చాలా స్మూత్గా ఉంటాయి, పైన కొంచెం క్రిస్పీగా ఉన్న లోపల మాత్రం చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. చాలా బాగుంది ఇది, చాలా బాగా వచ్చాయి. వీటిలో మనం చూసారు కదా వేరే రకంగా చేస్తాను నేను, అలా కూడా బాగుంది. దీన్ని మనం విప్పింగ్ క్రీమ్తో కానీ చాక్లెట్ స్ప్రెడ్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విప్పింగ్ క్రీమ్ వచ్చి నేనే తయారు చేస్తానండి, ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను.
ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.